పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ పైన సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన నీలమ్మదు ఈ రోజు బి ఫామ్ కోసం గాంధీ భవన్ కు వచ్చారు. అయితే ఇంకా ఏఐసీసీ నుంచి ఆదేశాలు రాలేదు అనటంతో ఆయన వెనుదిరిగారు. అయితే పటాన్చెరు టికెట్ తనదే అంటున్న నీలమ్మదుతో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మదు గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నీలమ్మదు గారు, మీరు తొందరగానే కాంగ్రెస్ పార్టీ రావడం మీకు సీటు కన్ఫర్మ్ జరిగింది, ఎట్లా చూస్తారండి మీరు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ అన్న, సోనియా గాంధీ గారు కూడా ఈ తెలంగాణ ప్రజలకు కూడా ఆత్మగౌరవం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, కాబట్టి ఆమె నాయకత్వంలో మేము కూడా సోనియా గాంధీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి మేమందరం కూడా కంకణబద్ధమై కాంగ్రెస్ పార్టీలో చేరినాం. ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా ముదురాలకు ఇవ్వలేదు అని చెప్పి గలమెత్తిన వ్యక్తి నీలమ్మదు ముదురాజు అక్కడ పటాన్చేరు నుంచి. ఆ గలమెత్తిన దాంట్లో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని జాతుల అన్ని మతాలకు అన్ని కులాలకు అందరికీ కూడా గౌరవం ఇచ్చే పార్టీ కాబట్టి ముఖ్యంగా మా ముదురాజులకు కూడా ఒక 4 టికెట్లు డిక్లేర్ చేశారు. ఆ 4 టికెట్లకు కూడా నీలమ్మదు ముదురాజు పేరు కూడా ఏఐసీసీ కూడా పంపించింది. ఖచ్చితంగా ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్తుండే ఎప్పుడు చెప్పినా ఆత్మగౌరవం అంటాం. తిరిగి ఆత్మగౌరవం మాకు కూడా కావాల్సిన వచ్చింది. ఈరోజు తెలంగాణలో కూడా ప్రజలకందరికీ ఆత్మగౌరవం కావాల్సిన వచ్చింది. మీ 4 ఆత్మగౌరవం ఉంటే కాదు, మీ కుటుంబానికి ఆత్మగౌరవం ఉంటే కాదు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఆత్మగౌరవం కావాలి. ఆ ఆత్మగౌరవం గురించి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఈరోజు అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు కూడా 6 గ్యారంటీలతోటి కూడా పేద ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే స్కీములు తీసుకొని వచ్చి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని తెలంగాణ ప్రజలందరూ కూడా యావత్ జాతి అన్ని కులాలు మతాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో అడుగులు అడుగేసి చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయడానికి ఉన్నారన్న ప్రజలు. దాని గురించే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై కార్యకర్తలం అందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అధికారంలో తీసుకొస్తాం. ఇప్పటికీ 6 గ్యారంటీ స్కీమ్స్ పైన కూడా ప్రస్తుతంగా ప్రచారం కొనసాగుతుంది, అగ్రనాయకత్వం కూడా ప్రచారంలో కొనసాగుతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా విమర్శలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేదు, వారంటీ ఏమి ఇస్తున్నాను, గ్యారంటీ లేనట్టు పార్టీ ఎట్లా ఇస్తున్నాను? ఆయన అంటేనే అంటాడన్న, గ్యారంటీ లేదని ఎట్లా అనుకుంటావు? గ్యారంటీ ఇచ్చిందే తెలంగాణ, ఇచ్చిన గ్యారంటీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయనకు ముఖ్యంగా తెలియాలి, ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండరంటే అది సోనియా గాంధీ దయనే, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఖచ్చితంగా 6 గ్యారంటీలు చేస్తుంది. ఈరోజు చెప్తుండే ఆయన గ్యారంటీలు, మా గ్యారంటీలు చూసి ఆయన కూడా పెట్టి నేను 5,000 పింఛన్ ఇస్తాను, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఇవని చెప్తుండే కదా. మరి నిన్న మొన్నది ఎందుకు వెళ్ళవు? నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా, 9 ఏళ్ళ సంది నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా, అప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఇస్తాను? నువ్వు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో 6 గ్యారంటీలు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారు కాబట్టి మేము కూడా చేస్తామని చెప్తారు. ఎవరు నమ్మరు, మీ మాటలన్నీ నమ్మరు, అవన్నీ అయిపోయింది. ఈరోజు తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మధు గారు ఇప్పటికీ కోట శ్రీనివాస్ కూడా మీ ఈ అభ్యర్థి అంటే కాట శ్రీనివాస్ కూడా పోటీ పడడం జరిగింది, వీళ్ళందరితో సయోధ్య కుదుర్చుకుని ఎట్లా ముందు పోగలరు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని కాటా శ్రీనివాస్ గౌడ్ గారైనా, అక్కడ ఉన్న గాలి అనిల్ కుమార్ గారైనా సరే, శశికళ యాదవ్ రెడ్డి గారైనా సరే, మండల పార్టీ అధ్యక్షులైనా, వివిధ విభాగాలలో ఉన్న అధ్యక్షులైనా, గ్రామ అధ్యక్షులైనా, నీలమ్మదు అంటే అక్కడ అందరికీ ఒక పటాన్చెరు కాన్సెన్సే కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా తెలుసు. నీలమ్మదు ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకొని పోయే వ్యక్తి, అందరినీ మమేకంగా ఉండే వ్యక్తి, ఒక మంచి వ్యక్తి అని వాళ్ళకు ఉంది. శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా అందరినీ కలుపుకొని పోయి ముందుగా అందరం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం, అందరి ఎజెండా కూడా ఒకటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చాలా అహంకారపూర్వక ఎమ్మెల్యే, అహంకారానికి ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసినాం. శ్రీనివాస్ గౌడ్ అయినా సరే, నీలమ్మదు అయినా సరే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, పడాంచేరు ప్రజలందరూ సరే, ప్రజలు ఒకటే కోరుకుంటారు, ఈ తెలంగాణలో ఎమ్మెల్యేల పాలన, కుటుంబ పాలన నడుస్తుంది, కుటుంబ పాలన కాదు ప్రజలందరి పాలన కావాలి. ఆ ప్రజలందరి పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. నవంబర్ 30 రోజు కాంగ్రెస్ పార్టీ జెండా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, 6 గ్యారంటీలు ప్రజలకు పోతాయి. అట్లనే నేను కూడా మీ మీడియా ద్వారా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుస్తున్నా, గెలిచిన తర్వాత కూడా గుడ్ మార్నింగ్ పటాన్చెర్ అనే ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి గల్లీలో, ప్రతి వార్డులో, ప్రతి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ సమస్యలే మా సమస్యలుగా తీసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేసేటట్టు పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రజలందరి ఆత్మగౌరవం కావాల్సిన రోజు వచ్చింది ఈరోజు. చివరిగా చెప్పండి అండి, బీసీల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కుల గణన చేసేసి వారికి ఎంతో వారికి సీటు అంతా ఇస్తాము, వారికి ఒక ఆర్థికమైనటువంటి స్వాలంబన వస్తుంది, ఆ బడ్జెట్లో కేటాయింపులు ఇస్తాను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటన జరిగింది. ప్రజలందరూ బీసీ వర్గాలకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ప్రజలందరూ కూడా, ఎందుకంటే సోనియా గాంధీ గారు మీరు చూస్తుండే ఈ రాష్ట్ర ఈ దేశాన్ని పరిపాలించిన తల్లి సోనియా గాంధీ గారు కూడా ఎన్నో
అనుభవాలు ఎన్నో రాష్ట్రాలు ఇచ్చిన తల్లి ఈరోజు బీసీ గణాంకాలైనా సరే ఎవరి వాటా వాళ్ళకి ఇస్తేందుకు ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్న తెలంగాణలో కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి ఈ బీసీ గణాంకాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న వర్గాలకు కూడా అన్ని వర్గాలకు కూడా ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మీద నమ్మకం ఉంది అందరం కూడా రేపు ఈడ తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది దేశంలో గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పారు ఆత్మగౌరవానికి అహంకార की मध्य జరుగుతున్నటువంటి పోరాటంలో డిఫరెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు స్పష్టం చేస్తున్నారు కెమెరాసన్ శంకర్ తో కలిసి సాదిక్ బిగ్ టీవీ హైదరాబాద్।